हेलो फ्रेंड्स, सुधामय चैनल की स्वागत हम ईरोजु मनम कोत्ता विषयम तेलुगु बोलुतुन्नाम मा डैडी इप्पुडु एक्सप्लेन चेस्तुन्नाडु ईरोजु मनम मेमु ओक कोत्ता प्रोडक्ट कोनुकोच्चामु दानि ओजोनाइटेड अंटारु सो दीनि यूसेज एंटंटे मन प्रस्तम सिचुवेशन एला उंदंटे बयट नुंचि ए प्रोडक्ट्स एवि कोनुकोच्चिना कूडा ఒక డౌట్ ఉంటుంది మన అది ఏ గ్రోసరీ ఐటమ్ అయినా కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంట్లోకి సంబంధించిన ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా కానీ కొనుక్కొస్తే దాని మీద ఒక డౌట్ ఉంది ఏంటంటే ఎక్కడో దగ్గర దాని మీద కరోనా బ్యాక్టీరియా లాంటిది ఇంకేదన్నా మెటీరియల్ వైరస్ బ్యాక్టీరియానో ఏది ఉంటుందా అనేది డౌట్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే నోట్లను కూడా వాళ్ళు కడిగేసుకుంటున్నారు డెటాల్లో నీళ్ళలో ముంచుతున్నారు తెచ్చిన కూరగాయలనైనా ఫ్రూట్స్లనైనా నీళ్ళలో వాష్ చేస్తుంటారు ఇలా చాలా రకాలుగా దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంటారు सो కొన్ని ప్రొడక్ట్స్ మనము నీళ్ళల్లో క్లీన్ చేయలేం ఇప్పుడు యాపిల్స్ బనానా లాంటి మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కానీ సబ్బు సో ఏదైనా ఉప్మా రవ్వనో బొంబాయి రవ్వనో ఇలాంటివి ఉంటాయి దీన్ని నీళ్ళల్లో మనం కడగలేం కానీ సాధ్యమైనంత వరకు దాన్ని మనము దాని నుంచి ఈ బ్యాక్టీరియా వైరస్ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చేయాలి ఏ విధంగా చేయాలి సో అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ ఓజోనోజర్ ఓజోనైటర్ మేము కొనుక్కొచ్చాము సో ఇది బ్రాండ్ వచ్చేసి నెక్సస్ ఓజో నేటర్ ఓకే సో ఇది ఏం లేదు ఇది ఏం చేస్తుందంటే మనకు సూర్యరశ్మి నుంచి డైరెక్ట్గా భూమి మీద పడే ముందట ఒక ఓజోన్ లేయర్ ఉంటుంది మనకు సో ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే అది మనకు ఆ రేస్ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా భూమి మీదకి అది ఆపుతుంటుంది అన్నమాట ఒక వలలాగా ఒక నెట్ లాగా ఆపి మనకు కావాల్సినంత రేస్ మాత్రమే ఫిల్టర్ చేసి ఇస్తుంది సో యా అలాంటిదే ఇక్కడ కూడా మనకు ఆ బ్యాక్టీరియాని క్లీన్ చేసి ఆ ఓజోనేటర్ ఎలా అయితే ఫ్రీజ్ ఫిల్టర్ చేస్తుందో మనం తెచ్చుకున్న ప్రొడక్ట్స్ మీద కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది సో ఇది వాడడం కూడా చాలా ఈజీ చాలా తేలిక మనం పర్చేస్ చేసినప్పుడే దీని వెంబడి ఈ ప్లగ్ వైరు దీనికి ఒక బటన్ ఉంటుంది వెనకాల ఇలాగా సో దీన్ని మనం ప్లగ్ కనెక్ట్ చేయడమే ఇలా త్రీ ప్లైన్ ప్లగ్ కనెక్ట్ చేసుకోవడమే ఓకే దీంతోనే వచ్చే దీని వైర్ ఉంటుంది పైప్ ఉంటుంది ఈ పైప్ని మనం తెచ్చిన ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఒక టబ్లో కానీ ఒక బకెట్లో కానీ ఒక డ్రమ్లకు కానీ ఇలా వేసుకోవడమే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు సూపర్ మార్కెట్ వెళ్ళి నేను కొనుక్కొచ్చిన అవి పల్లీలు కానీ ఆయిల్ ప్యాకెట్లు కానీ బియ్యం ప్యాకెట్లు కానీ ఇంకేదన్నా సపోజ్ మన గ్రాసరీ ఐటమ్స్ సో అవన్నీ తెచ్చి మనం కడగలేం కాబట్టి ఈ పైప్ ద్వారా ఓజోనైటర్ అనేది గాలి బయటకు వస్తుంది వచ్చేసి దీంట్లో ఉన్న క్రిమి బ్యాక్టీరియా వైరస్ లాంటిది ఏది ఉన్నా కూడా మొత్తం నశించేస్తుంది అది నశించేయడం అంటే ఇక్కడ అంటే చంపేయడం కాదు మనకు నార్మల్ ఎయిర్లోకి దాన్ని కలిపేస్తుంది అన్నమాట సో ఇది వాడడం కూడా చాలా ఈజీ సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం ఇందులో పెట్టాం కదా పెట్టిన దాన్ని డ్రమ్ తోటి పెట్టడమే సో నేనేం చేశాను ఇక్కడ ఆ వైర్ని ఇందులోకి పెట్టాను ఈ పైప్ని ఆ పైప్ని ఇందులో పెట్టాను ఇదేంటంటే నార్మల్ ఫ్రెష్ మామూలుగా మన ఫిల్టర్ నుంచి వచ్చే ట్యాప్ పైప్ లాంటిదే ఇలాగే ఉంటుంది సో దీన్ని ఇందులోకి వేయడమే మీ దగ్గర బకెట్ ఉంటే బకెట్ టబ్ ఉంటే టబ్బు ఏది ఉన్నా సరే సో క్లోజ్డ్ అవ్వాలి ఇలా క్లోజ్ చేయాలి కాసేపు మూసేయాలి సో దీన్ని ప్లగ్ ఆన్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ దీని బటన్ ఆన్ చేస్తాను సో ఒక మైల్డ్ సౌండ్ వస్తుంటుంది ఆన్ అయినట్టు సో ఇది జనరల్గా 20 మినిట్స్ పెట్టమని కంపెనీ వాళ్ళ సలహా సో వితిన్ 20 మినిట్స్లో మనం ఏవైతే గ్రాసరీ ఐటమ్స్ ఇచ్చామో అందులో ఉన్న బ్యాక్టీరియా వైరస్లు అన్నిటినీ కిల్ చేసి ఆ కిల్ చేసిన వాటిని నీకు నార్మల్ ఎయిర్లకి పంపించేస్తుంది సో నువ్వు 100% దీని ఒక వైరస్ ఫ్రీగాను బ్యాక్టీరియా ఫ్రీగాను వాడచ్చుది ఇది సో ఇది ఈ ఓజోనైటర్ ఇది ఒకటే యూజ్ కాదు కేవలం గ్రాసరీకే యూజ్ కాదు ఇంకా మల్టిపుల్ వేస్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కారు ఎప్పుడో ఒకసారి వాడేవాళ్ళు ఉంటారు సపోజ్ వీక్లీ వన్స్ రెగ్యులర్ బేస్ కాకుండా వీక్లీ వన్స్ వాడేవాళ్ళు ఉంటారు సో కార్ లోపల ఎలాంటి బ్యాక్టీరియా డస్ట్ క్రియేట్ అవుతుందని మీకు తెలుసు సో ఇది తీసుకెళ్ళి దాంట్లో కూడా పెట్టచ్చు
सो लोपट इंटर्नल एदैते आ स्मेल लांटिदैते क्रियेट चेस्तुंदो आ बैक्टीरिया वैरस लांटिदि एदैते फंगस लांटिदि एदैना क्रियेट चेसि उंटुंदो मोत्तं किल चेसेस्तदि अक्कडे कादु ईवन मी बेड्रूम ललो कूडा वाश्रूम्स ललो कूडा इदि पेट्टेसि ओक 20 मिनिट्स पेट्टंडि मोत्तं डोर्स क्लोज चेसेयंडि सो दट मन डोर्स किटकी क्लोज चेयरेंटे दीन ओक क्रिएशन एदैते क्रिएट चेस्तुंदो అంటే ఇది ఏం చేస్తుందంటే బయట స్మెల్ అక్కడ ఉన్న వాతావరణం ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎయిర్ని మొత్తం గుంజేసుకొని దానిలో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం కిల్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ ఫ్రెష్గా నార్మల్ ఎయిర్లోకి కలిపేస్తుంది అన్నమాట. సో వాడడం అనేది చాలా ఈజీ. సో ఇది ఒక మీకు 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో 100% మీకు ఒక ఫ్రెష్నెస్ ఒక ఫీలింగ్ వస్తుంది. సో 100% కాన్ఫిడెంట్గా అది కూరగాయలు కావచ్చు లేదంటే ఫ్రూట్స్ కావచ్చు గ్రాసరీ కావచ్చు నేను అన్నట్టుగా మీరు రూమ్ ఫ్రెషనర్లా కూడా వాడచ్చు దీన్ని. సో ఎప్పుడైతే మేము ఈ కరోనా కేసెస్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతున్నాయో సో బయట నుంచి తెచ్చే వస్తువులను ఎలా కాపాడుకోవాలి ఎలా దాన్ని ఫ్రెష్ చేయాలి దాన్ని ఎలా దాన్ని వైరస్ ఫ్రీ చేయాలి మాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాడు అన్నమాట దీన్ని వాడకం. సో ఇది మనమే ఇంటర్నల్ ఇక్కడే కాదు యాక్చువల్గా హాస్పిటల్స్లో కూడా వాడతారు. హాస్పిటల్స్లో వాళ్ళు ధరించే పీపీఈ కిట్స్ ఇంకా ఇంటర్నల్గా క్లీనప్ చేయడానికి ప్రతి చోట కడగలేని ప్లేస్లు ఉంటాయి, కొన్ని వాటర్ పెట్టి కడగలేని కొన్ని ఉంటాయి. సో అలాంటి ఐటెంలు ఇలా డ్రమ్స్లో వేసి మొత్తం క్లీన్ చేసేస్తారు. సో ఇది కేవలం ఎయిర్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఎయిర్ని ఎలా అంటే ఓజోనేటర్, ఆ ఓజోన్ ఎలా ఫిల్టర్ చేస్తుందో ఇక్కడ కూడా ఒక ఎయిర్ క్రియేట్ చేసి ఆ అట్మాస్ఫియర్లో ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న మల్టీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంకేది ఉన్నా కూడా దాన్ని కిల్ చేసి దాన్ని నార్మల్కి ఎయిర్లోకి పంపించేస్తుంది. సో దీని రేట్ వచ్చేసి మీకు మార్కెట్లో వచ్చేసి 8,000 రూపీస్ అలా ఉంటుంది. సో మీరు ఏమైనా బార్గెన్ చేసుకుంటే మీకు ఇంకా తగ్గింపు కూడా రావచ్చు. సో దీని వెయిట్ కూడా చాలా వెయిట్లెస్. నువ్వు చూడండి, జస్ట్ నేను ఒక హ్యాండ్తో లేపగలుగుతున్నాను. సో ఒక 2 కేజెస్ ఉంటుండొచ్చు, 2 కేజెస్ కానీ 3-4 కేజెస్ దాకా ఉంటుంది, 3-4 కేజెస్ దాకా ఉంటుంది. బట్ ఈజీ టు ఆపరేట్. సో ఇక్కడ చేసేది ఏం లేదు, జస్ట్ నేను డైరెక్ట్గా ప్లగ్ పెట్టేశాను దానికి. దాని నుంచి వచ్చే ఆ పైప్ ఉంటుంది, ఆ పైప్ని డ్రమ్లో పెట్టేశాను, జస్ట్ ప్లగ్ ఆన్ చేశాను. సో ఏంటంటే చిన్నపిల్లలకైనా కూడా కంగారు పడాల్సింది ఏం లేదు, ఏదో జరుగుతుంది ఎందుకంటే అంత అది మొత్తం సీల్డ్ ఉంది. సో ఎక్కడ నీకు వైర్స్ బయటికి రావడం కానీ ముట్టుకుంటే ఏమైపోతుందో అన్న భయం అయితే లేదు. ఓవరాల్గా నీకు ఎటుపక్క నుంచి చూసినా మొత్తం సీల్డ్ ఉంటుంది. సో మనం కంగారు పడాల్సింది ఏం లేదన్నమాట. గోడ కూడా పెట్టుకోవచ్చు, మీరు ఒక పక్క గోడ పెట్టుకోవాలనుకుంటే గోడ కూడా పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది. కానీ మనం ఏంటంటే మల్టిపుల్ ప్లేసెస్ వాడాలనుకుంటున్నాం కాబట్టి గోడకు పెట్టలేదు. సో నాకు కన్వీనియంట్గా ఎక్కడ పెడతారో అక్కడ పెట్టేసుకుని వాడేసుకుంటుంది. సో మీరు వీక్లీ వన్స్ మీ వాష్రూమ్స్ కానీ మీ బెడ్రూమ్స్ కానీ మీ హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ కిచెన్స్ కానీ మీకు ఎక్కడ కన్వీనియంట్గా లేదు ఏదైనా స్మెల్ లాగా అనిపించినా, సపోజ్ మీరు ఊరెళ్ళి వస్తారు 1 వీక్, మీ రూమ్ అన్ని డోర్స్ అన్ని విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి, ఒక స్మెల్ క్రియేట్ అవుతుంది ఇంటర్నల్ ఇంట్లో. సో ఇది ఏంటంటే వచ్చి రాగానే మీరు ప్రతి రూమ్లో ఇది ఒక 20 మినిట్స్ పెట్టుకుంటా పోయారు అనుకోండి, మీకు ఎంతైనా ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది, కొంచెం డిఫరెంట్ స్మెల్ క్రియేట్ అవుతుంది. కానీ దీని స్మెల్తో వచ్చే నష్టం ఏం లేదు, ఇది మనకు వాడుతున్నట్టు జరుగుతున్నట్టు తెలుస్తుంది మనకు, ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ దాంతో వచ్చే నష్టం ఏం లేదు, ఒరిజినల్గా ఉండే బ్యాక్టీరియా మనకు ఆ స్మెల్ రాదు, కానీ అదంతా కిల్ చేసి నీకు నార్మల్గా అయిపోతుంది. సో ఇది ఒక 20 మినిట్స్ పెడితే సరిపోతుందండి, పెట్టినాక క్లోజ్ చేయడం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ విత్ యువర్ ఆల్ లైక్స్ అండ్ షేర్స్. థ్యాంక్ యూ.